స్ట్రాలతో సరదా. ఒక స్ట్రా మరియు చిన్న రబ్బరు ముక్క సాయంతో 3-in-1 బొమ్మ తయారు చేయవచ్చు. ఒక ప్లాస్టిక్ స్ట్రా తీసుకుని 2 ముక్కలుగా కత్తిరించాలి. ఒక ముక్క తీసుకుని చివరన త్రిభుజాకారంగా కత్తిరించాలి. మనం ఈ కత్తిరింపు భాగాన్ని నోటిలో ఉంచి ఊదేందుకు, ఇలా ఊదినప్పుడు వచ్చే వైబ్రేషన్స్కు స్ట్రా ఫ్లూట్లా పనిచేస్తుంది. ఇప్పుడు రబ్బరు ముక్క తీసుకుని గమ్ రాసి దానికి 2 వైపులా 2 స్ట్రా ముక్కలను అతికించాలి. ఇవి ఒకదాని చివర ఒకటి త్రిభుజాకారాలు వచ్చేటట్లుగా అమర్చాలి. నల్లని స్ట్రా ఒక మిస్ట్లా పనిచేస్తుంది. ఇప్పుడు దీనితో మీరు తమాషా చేయవచ్చు, ఎందుకంటే ఈ స్ట్రా గాలిని బంధించి ఉంచుతుంది. గాలివేగం స్ట్రా నుండి ప్రయాణించి తక్కువ ఒత్తిడి కలిగిస్తుంది. ఇది బెర్నోలీ సూత్రం. స్ట్రాలో నీరు వత్తబడి పైకి లేచిన నీరు అందమైన ఫౌంటైన్లా స్ప్రే చేస్తుంది. మీరు గాని రబ్బరు ముక్కలో చెక్కనుగాని ఉంచినట్లయితే అది పిచికారిలా పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఈ పిచికారి ఎలా పనిచేస్తుందో చూడండి. 2 పూసలను 2 స్ట్రాలలో ఒకటి మధ్య వేరొకటి చెక్క ప్రాంతంలో ఉంచండి. మీరు పూసలను తిప్పినట్లయితే నీరు మీదకి ఎగురుతుంది. నీటి జల్లులో బిందువులలా ఉంటాయి. చక్రంలా తిప్పే బలప్రయోగం వలన మధ్యలో పూస ఉన్నట్లయితే తిరగడం కష్టం, ఎందుకంటే మధ్య స్థలబలం అక్షము దగ్గర 0. కాబట్టి ఈ 3-in-1 స్ట్రా ఫ్లూట్లాగా, పిచికారిలాగా, నీటి జల్లులా పనిచేస్తుంది.